ప్రైజ్ ద లార్డ్. ఈ దిన సందేశము 34వ కీర్తన 8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. దొంగతనాలు, దోపిడీలు, దోచుకోవడం, ఇవన్నీ మనము రోజు వినే విషయాలు. కోట్ల రూపాయలు దోచుకొని దేశాన్ని విడిచి వెళ్లిన వారు ఎందరో ఉన్నారు. మానవుడు మానవుణ్ణి దొంగలించడం ఒక వార్త అయితే, మానవుడు దేవుణ్ణి దొంగలిస్తే ఏమనాలి? మాలాకి 3:8 వచనాలలో, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠార్పణములు ఇయ్యక దొంగిలితిరి. ఈ విధంగా దేవుడు అడిగిన ప్రశ్నకు దేవుడే సమాధానమిస్తున్నాడు. ఆ సమాధానాన్ని తిరిగి ప్రశ్నిస్తున్నాడు. పాపం మానవుడికి దేవుని ప్రశ్నించే ధైర్యాన్ని పురికొల్పుతుంది. అయితే దేవుడు దయగలవాడు. ఎంత నొప్పి కలిగించినా అంతకంటే ఎక్కువగా ప్రేమించి మనకొక సవాలు విసిరాడు. మీరు నన్ను శోధిస్తారా అని క్షమించే దేవుడు తనని పరీక్షించ మని అడుగుచున్నాడు. ప్రశ్నించడము కన్నా దీవించడము మేలు కాదా? అనుమానాల కన్నా ఆశీర్వాదాలు పొందటం మేలు కాదా? కేవలము దేవుడిచ్చే ఆశీర్వాదాలకే మనము పరిమితము కాకుండా ఆయన ఉత్తముడని తెలుసుకోవాలి. అదే విధంగా ఆయన నామమందు భయభక్తి గలవారిగా ఉండాలి. మాలాకి 4:2 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును అని రాయబడి ఉన్నది. ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకు మంచి ఆరోగ్యమునిస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. అలాగే 3:16 వచనాలలో, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించి ఉన్నాడు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడి ఉన్నది. దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన వారు చేసిన మొరలను ఆలకించి దేవుడుగా ఇక్కడ మనకు కనబడుచున్నాడు. కాబట్టి ఆయన యందు మనము భయభక్తులు కలిగిన వారంగా ఉన్నట్లయితే ఆయన ఆశీర్వాదములను మన వైపు త్రిప్పడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మన యొక్క పాపములను ఒప్పుకొని ఆయన ఎదుట విప్పి మమ్మల్ని క్షమించండి దేవా అని మనము అడగడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన యొక్క దీవెనలను ఆశీర్వాదములను మన వైపు త్రిప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనము దేనికి సిద్ధంగా ఉన్నామనేది ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుణ్ణి ప్రశ్నించడానిక లేకపోతే మనల్ని మనము పరీక్షించుకోవడానిక అని ప్రశ్న వేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా, మాతో మీరు మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, ఈ లోకంలో మేము ఉంటుండగా నీయందు భయభక్తి గలవారిగా ఉండి ప్రభువా అయ్యా మిమ్మల్ని ప్రశ్నించడము కాదు గాని అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకున్నట్లు నీ వాక్యము చేత మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు ప్రభువా. మా పాపములను నీ ఎదుట ఒప్పుకొని అయ్యా మీ యొక్క ఆశీర్వాదములను పొందుకునే కృపను మాకు దయ చేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.